Bukan lima. Tahu dan PCS. Yang 16 has X. Okay na? After long time, you are having the class ma. Chalo da malli manam class chusukunam. That is ante malli Friday tarvata ee roju chusukuntamma. Okay na? Okay. I hope. Okay na? Man previous ga em chusukuntamante we have moving forward about మీ థర్డ్ యూనిట్ ఉన్నానన్నా ప్రజెంట్ మీ అంటే సీయింగ్ అబౌట్ థర్డ్ యూనిట్ ఓకేనా మన థర్డ్ యూనిట్ చూసుకుంటున్నా మన థర్డ్ యూనిట్లో ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హావ్ సీన్ అబౌట్ ఇంట్రడక్షన్స్ టు ఓకేనా జావా క్వరీ ఓకేనా ఇంట్రడక్షన్ టు జావా క్వరీ చూసుకున్నానా అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ జావా క్వరీ అంటే ఇక్కడ మనం జావా క్వరీని చూసుకున్నాం ఆల్సో వి హావ్ సీన్ అబౌట్ నీడ్ ఆఫ్ జావా క్వరీ యొక్క నీడ్ చూసుకున్నాం అండ్ ఆల్సో వి హావ్ సీన్ అబౌట్ దిస్ డౌన్లోడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం అనేది చూసుకున్నాం ఓకేనా ఈ కాన్సెప్ట్ చూసుకున్నాం టుడేస్ మనం ఈరోజు ఏం చూసుకుంటున్నాం అంటే ఇంపోర్టింగ్ జావా క్వరీ ఈ జావా క్వరీని ఎలా ఇంపోర్ట్ చేస్తాం అనేది కాన్సెప్ట్ చూసుకుంటున్నా ఇది మనం ప్రీవియస్గా డౌన్లోడ్ చూసుకున్నాం డౌన్లోడింగ్ చూసుకున్నప్పుడు మనం టూ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్ చూసుకున్నా ఒకటి వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఈ జావా క్వరీని టూ టైప్స్ రెండు విధాలుగా మనం రెండు రకాలుగా మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఒకటి వచ్చి అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఈ జావా క్వరీని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నానా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీ హావ్ సీ గోయింగ్ ఫార్వర్డ్ అబౌట్ సిడిఎన్ఎస్ ఓకేనా ఈ సిడిఎన్ఎస్లో మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఓకేనా ఈ సిడిఎన్ఎస్లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నాం అంటే నథింగ్ అన్న కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్లో అంటే రెండు టూ టైప్స్ ఒకటి వచ్చేసరికి ఓకేనా అఫీషియల్ వెబ్సైట్స్ అంటే ఈ జావా క్వరీ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఈ జావా క్వరీని మనం ఆ లింక్ ఆ అఫీషియల్ వెబ్సైట్స్ ఆ లింక్ వెబ్సైట్ మనం తీసుకుని ఆ లైబ్రరీలోకి వెళ్ళి మనం చూసుకున్నాం ఓకేనా ఆ మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా మనకి వెన్ వీఆర్ డౌన్లోడింగ్ జావా క్వరీని అఫీషియల్ వెబ్సైట్స్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి కస్టమ్ డౌన్లోడ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేబుల్ అండ్ నెక్స్ట్ క్లాసిక్ ఈ త్రీ మెథడ్స్ చూసుకున్నాం ఓకేనా ఈ కస్టమ్ మెథడ్స్ లో వాట్ ఆర్ ది యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ ఈ కస్టమ్ డౌన్లోడ్ యాజ్ ఫర్ ది యూజర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ కి ఏమైతే యూజర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో యాజ్ ఫర్ ది యూజర్ రిక్వైర్మెంట్స్ అన్ని అవి మాత్రమే యాజ్ ఫర్ ది యూజర్ విష్ యూజర్ కి ఏమైతే కావాలో అవి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అని డౌన్లోడ్ చేసుకుంటాడు రిమైనింగ్ డౌన్లోడ్ చేసుకున్నానా వై బికాస్ వెన్ ఎవర్ ఈ కస్టమ్ డౌన్లోడ్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ ఏమైతే ఎక్స్ట్రా ఉన్నాయో ఆ ఎక్స్ట్రా మనకి డౌన్లోడ్ అవ్వాలన్నా ఈ కస్టమ్ డౌన్లోడ్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే ఇట్ సేవ్స్ టైం అండ్ ఆల్సో మెమరీ టైం తగ్గిస్తుంది మెమరీ స్పేస్ కూడా తగ్గిస్తుంది ఓకేనా అండ్ ఆల్సో ఈ దీనివల్ల యూసేజ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ కంటైన్ ఆల్ ద కంటెంట్స్ ఈ జావా క్వరీ ఈ కస్టమ్ డౌన్లోడ్లో యాజ్ పర్ ద యూజర్ రిక్వైర్మెంట్ తగ్గే యాజ్ పర్ ద యూజర్ నీడ్ ఏముందో అవి మాత్రం దాంట్లో ఉంటాయి కానీ ఆల్ ద ఫ్యూచర్స్ దాంట్లో ఉండవు కాబట్టి ఇట్ వాజ్ కస్టమ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇట్ డస్ నాట్ హ్యావ్ అక్వైర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ జావా క్వరీ సాఫ్ట్వేర్ ఉన్న అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉండవు యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్ అంటే యూజర్ తనకు ఏమైతే అవసరం ఉన్నాయో అవి మాత్రం డౌన్లోడ్ చేసుకున్నాడు కాబట్టి జావా క్వరీలో అఫీషియల్గా మనం ఏదైతే అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయో అవి దీంట్లో ఉండనన్నా ఇదొకటి నెక్స్ట్ వచ్చేసరికి స్టేబుల్ స్టేబుల్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ద న్యూ వర్షన్ వాట్ ఆఫ్ ద న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ అవైలబుల్ ఓకేనా ఆ న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ అన్ని ఫ్యూచర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఇట్ ఈస్ ద ఓకేనా మనకు ఈ క్యాన్ ఇట్ హ్యావ్ ఆల్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఏ న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ ఒక ఇది మనకి స్టేబుల్లో ఏంటంటే న్యూ వర్షన్స్ ఆఫ్ జావా కూడా న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ ఏముందో ఓకేనా అవన్నీ ఉంటాయి దీంట్లో ఇంక్లూడింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని కూడా మనం ఈ స్టేబుల్ వర్షన్స్ చూసుకొచ్చానా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెగసీ ఈ లెగసీకి వచ్చేసరికి ఇట్ హ్యాస్ బోత్ ఓల్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్స్ అండ్ ఆల్సో న్యూ వర్షన్ ఫ్యూచర్స్ అంటే ఈ లెగసీకి వచ్చేసరికి ఈ లెగసీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లెగసీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లో మనకి ఓల్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది యాజ్ వెల్ అస్ వీ ఆల్సో కన్సర్న్ అబౌట్ ద ప్రీవియస్ అంటే న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ బోత్ ఫ్యూచర్స్ ఉంటాయి సచ్ దట్ వీ క్యాన్ యాక్సెస్ ఓల్డ్ వర్షన్ మనం ఓల్డ్ వర్షన్ లో ఫ్యూచర్స్ ఏమైనా కావాలి ఆ ఓల్డ్ వర్షన్ ఫ్యూచర్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు న్యూ వర్షన్ ఫ్యూచర్స్ కావాలి న్యూ వర్షన్ ఫ్యూచర్స్ ఉంటాయి దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ లెగసీ దిస్ వాస్ హౌ వీ హ్యావ్ త్రీ స్టెప్స్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్స్ ఈ ఆఫీషియల్ వెబ్సైట్స్ మనకున్న ఫ్యూచర్స్ ఈయననా
ఓకేనా వాట్ ఎవర్ యాజ్ పర్ ది యూజర్ రిక్వైర్మెంట్ వీఆర్ డౌన్లోడింగ్ అవర్ సాఫ్ట్వేర్ ఈ జావా కోడ్ యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఈ డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఎక్కడికి వెళ్తుందండి వెన్ ఎవర్ వాట్ ఎవర్ ది సాఫ్ట్వేర్ వీఆర్ డౌన్లోడింగ్ ఇన్ అవర్ సిస్టమ్ ఇది ఎక్కడ ఉంటుంది సిస్టమ్ సాఫ్ట్వేర్ చూస్తున్నా ఈ సి డ్రైవ్ అనేది దేనికి ఇండికేట్ చేస్తారంటే నా సి డ్రైవ్ అనేది ఈ సి డ్రైవ్ లో నా సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది అలోకేట్ అవుతుంది ఈ సి డ్రైవ్ లో అంటే వాట్ ఎవర్ మై సిస్టమ్ వేర్ ఎవర్ మై సిస్టమ్ డ్రైవ్ మా సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏ డ్రైవ్ అయితే నేను ఉందో ఆ డ్రైవ్ లో ఈ అనేది నాకు ఈ అప్లికేషన్ అనేది జావా కోడ్ నాకు డౌన్లోడ్ అవుతున్నా దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ అంటే ఈ సీట్ నా సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది నేను ఏ ప్యాటర్న్ సపోజ్ నా హార్డ్ డిస్క్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ తీసుకుంటే నా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో ఓకేనా ఐఎమ్ అలోకేట్ నాకు 500 GB హార్డ్ డిస్క్ ఉంటే ఈ 500 GB నేను ఎలా అలోకేట్ చేసుకుంటే 50 GB ఫర్ మై సిస్టమ్ సాఫ్ట్వేర్ 50 GB నా సిస్టమ్ సాఫ్ట్వేర్ కి ఇచ్చి రిమైనింగ్ 40 GB ఏం చేసుకుంటానండి అంటే నాకు 50 GB స్పేస్ ఉంటే కనుక 500 GB హార్డ్ డిస్క్ అయితే కనుక నా హార్డ్ డిస్క్ 500 GB అయితే ఐ కెన్ ఓన్లీ అలోకేట్ నాకు మెమరీ స్పేస్ 40 GB మాత్రమే అవైలబుల్ ఉంటుందన్న ఈ ఇది రిమైనింగ్ 50 GB ఏమవుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ లో ఉంటుంది ఫ్రాగ్మెంటేషన్ స్పేస్ లో మనం తీసుకుంటాం ఈ ఫ్రాగ్మెంటేషన్ స్పేస్ వల్ల ఏమవుతుందంటే అలోకేటెడ్ స్పేస్ ఏముందో ఆ స్పేస్ మనం ఈ 50 GB మనకి పోతుంది మనకి ఓన్లీ ఒకవేళ ఉన్నది 500 GB హాఫ్ టెరాబైట్ అంటే 500 GB హార్డ్ డిస్క్ అయితే నాకు ఓన్లీ 40 GB మాత్రం నా సిస్టమ్ లో అవైలబుల్ ఉంది ఈ 40 GB లో ఐఎమ్ అలోకేటింగ్ 50 GB ఈ 50 GB నేను దేనికి అలోకేట్ చేస్తుంటే ఐఎమ్ అలోకేటింగ్ మాత్రమే సిస్టమ్ సాఫ్ట్వేర్ నా సిస్టమ్ సాఫ్ట్వేర్ ని ఓకేనా నేను 50 GB స్పేస్ ఇస్తున్నాను రిమైనింగ్ 400 GB ఈ రిమైనింగ్ 400 GB నా యాజ్ ఫర్ మై యూజ్ అంటే నా 400 GB హార్డ్ డిస్క్ నేను నా యూజ్ ప్రకారం ఇస్తున్నాను ఓకేనా అలా నేను నా పార్టీషన్ హార్డ్ డిస్క్ పార్టీషన్ చేస్తే ఈ హార్డ్ డిస్క్ పార్టీషన్ చేసినప్పుడు వాట్ ఎవర్ సాఫ్ట్వేర్స్ ఐఎమ్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్ ఏమైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ నా సిస్టమ్ కంప్యూటర్ లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను అవన్నీ కూడా నా సిస్టమ్ సాఫ్ట్వేర్ దేంట్లో అయితే ఇన్స్టాల్ అయ్యాయో దాంట్లో మాత్రం ఇవి కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటానన్నా ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఏమైతే ఏం చేస్తానంటే ఐఎమ్ ఇన్స్టాలింగ్ మై జావా కోర్ నా జావా కోర్ నేను ఇన్స్టాల్ చేస్తానంటే వేరేవర్ నా ఫైల్ ఎలా లొకేట్ నా ఫైల్ అనేది ఈ జావా కోర్ ఫైల్ అనేది ఎక్కడ ఎలొకేట్ చేసి ఉంటుందంటే నా సిస్టమ్ సాఫ్ట్వేర్ లో ఓకేనా అంటే నా సిస్టమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ నా సిస్టమ్ సాఫ్ట్వేర్ సి డ్రైవ్ అయితే సి డ్రైవ్ లో లైబ్రరీలో ఓకేనా సి డ్రైవ్ లైబ్రరీలో నాకు ఇవన్నీ కూడా ఎలొకేట్ అయి ఉంటానన్నా ఓకేనా బై యూజింగ్ బై ఓపెనింగ్ దిస్ సి డ్రైవ్ లైబ్రరీ ఐ కెన్ వ్యూ మై జావా కోర్ అండ్ ఆల్సో వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్ ఈ నేను ఇది ఈ క్రియేట్ చేసి కూడా నేను ఒక డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేసుకుని ఓకేనా ఐ కెన్ యూస్ దిస్ మై జావా కోర్ ఇన్ మై ఫ్యూచర్ యూస్ అంటే నేను ఈ ఒక డెస్క్టాప్ ఐకాన్ నేను ఈ జావా కోర్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో అఫీషియల్ వెబ్సైట్స్ తో ఆ అఫీషియల్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకున్నది నేను డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేసుకుని నా ఫ్యూచర్ యూస్ లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు దట్ వాస్ హౌ వీఆర్ ఇన్స్టాలింగ్ అఫీషియల్ వెబ్సైట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం కంటెంట్ డౌన్లోడ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఇన్ ద సెన్స్ నానా ఒక సర్వర్ వెబ్సైట్స్ లో తీసుకుంటే వెన్ ఎవర్ ఆ కంప్యూటర్ వాస్ కనెక్టెడ్ ఈ సర్వర్ నా కంప్యూటర్ అనేది సర్వర్ లో కనెక్ట్ చేసుకుంటే ఆ సర్వర్ లో ఏదో ఒక సిస్టమ్ లో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంటుందన్నా ఆ డౌన్లోడ్ డంపులు తీసుకుని వీఆర్ డౌన్లోడింగ్ టు అదర్ వీఆర్ సెండింగ్ ఇట్స్ ఫైల్ టు అదర్ సిస్టమ్స్ అంటే ఈ డౌన్లోడ్ అయింది అదర్ ఫైల్స్ కి మనం షేర్ చేసుకుంటున్నా అదే కంటెంట్ డెలివరీ సిస్టమ్ ఇది 3 మెథడ్స్ లో మనం చూసుకున్నాం నెక్స్ట్ వైర్ కమింగ్ టు టుడేస్ ఈ విధంగా మనం హౌ వీఆర్ ఇంపోర్టింగ్ జావా కోర్ ని మనం ఈ విధంగా మనం 2 మెథడ్స్ లో అఫీషియల్ మెథడ్స్ లో మనం ఎలా చూసుకున్నాం వైర్ వీఆర్ డౌన్ సిడిఎన్ఎస్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ ఏమవుతుందంటే హౌ వీఆర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందంటే సర్వర్ లో ఇదేంటంటే సర్వర్ డిజైన్ చేసి ఉంటుంది ఈ సర్వర్ లో ఓన్లీ మనకి వన్ సిస్టమ్ యాక్సెస్ మెయిన్ సిస్టమ్ ఈ సర్వర్ లో ఒక సిస్టమ్ అనేది మెయిన్ సిస్టమ్ ఇది నా మెయిన్ సిస్టమ్ సర్వర్ లో మెయిన్ సిస్టమ్ అయితే ఓకేనా ఓకేనా ఈ సర్వర్ కనెక్ట్ అయిన నెట్వర్క్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా నా నెట్వర్క్ సిస్టమ్స్ అవుతాయి అంటే ఇది నా మెయిన్ సిస్టమ్ అవుతుంది ఈ మెయిన్ సిస్టమ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ కనెక్టెడ్ టు నెట్వర్క్ ఓకేనా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు నెట్వర్క్ ఓకేనా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఓకేనా ఇది మెయిన్ సిస్టమ్ ఏ బి
నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాను నా మెయిన్ సిస్టమ్ లో నా కంటెంట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయి ఉంది బై యూజింగ్ ది సాఫ్ట్వేర్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ మై ఫంక్షన్స్ ఓకేనా ఈ మెయిన్ సిస్టమ్ లో నా ఏదైతే జావా కోడ్ సాఫ్ట్వేర్ ఉందో ఇక్కడ నుంచి నేను ఏ సిస్టమ్ బి సిస్టమ్ లో తీసుకుని నేను నా పర్పస్ ని వాడుకుంటున్నానన్నా అంటే ఇక్కడ ఈ వాట్ ఈ సర్వర్ లో వచ్చే యూజ్ ఏంటంటే ఈ సర్వర్ లో ఒక సిస్టమ్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని చాలన్నా రిమైనింగ్ వెన్ ఎవర్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ అండ్ ఈ సర్వర్ లో వచ్చే యూజ్ ఏంటంటే దేర్ ఇస్ నో నీడ్ టు హావ్ ఆల్ ద సాఫ్ట్వేర్ దట్ ఇస్ టు బి డౌన్లోడ్ ఆల్ ఇన్స్టాల్ ఇన్ ఆల్ ద సిస్టమ్స్ అంటే నేను ఒకవేళ మీరు మన సి ప్రోగ్రామ్ లైనక్స్ లో చూసుకుంటారన్నా ఆ సి ప్రోగ్రామ్ లైనక్స్ అనేది ఏం చేస్తారంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు సర్వర్ ఒక మెయిన్ సిస్టమ్ లో సర్వర్ కనెక్ట్ చేసుకుంటారు ఆ మెయిన్ సిస్టమ్ లో సర్వర్ కనెక్ట్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ సిస్టమ్స్ కూడా ఈజ్ ఈ లైనక్స్ ఫెసిలిటీ అనేది వాడుకోవచ్చు సచ్ దట్ దే కెన్ పెర్ఫామ్ దేర్ యాక్షన్స్ ఆ లైనక్స్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చనా అండ్ ఆల్సో ఈ మెయిన్ సిస్టమ్ లో హూ ఆర్ ద పర్సన్ రిమైనింగ్ సిస్టమ్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఈ లైనక్స్ సాఫ్ట్వేర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కూడా మనం ఈ మెయిన్ సిస్టమ్ లో బై యూజింగ్ దిస్ మెయిన్ సిస్టమ్ వీ కెన్ మానిటర్ ఆల్ ద యూజర్స్ హూ ఆర్ యూజింగ్ దిస్ లైనక్స్ ఎవరైతే ఈ లైనక్స్ లో వాడుతున్నారో అందరి యూజర్స్ ని సర్వర్ ద్వారా మనం కనెక్ట్ చేసి ఉంటుంది నెట్వర్క్ లో మనం అందరి యూజర్స్ ని మనం మానిటర్ చేయొచ్చున దిస్ వాజ్ హౌ వీఆర్ డౌన్లోడింగ్ అవర్ సాఫ్ట్వేర్స్ మన సాఫ్ట్వేర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకున్న కంటెంట్ డెలివరీ నెట్వర్క్ వల్ల ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నాం అండ్ హౌ వీఆర్ డౌన్లోడింగ్ దిస్ సాఫ్ట్వేర్ బై యూజింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ అఫీషియల్ వెబ్సైట్స్ వల్ల మనం ఎలా డౌన్లోడ్ చేసుకున్నా టూ చూసుకున్నా త్రీ చూసుకున్నా అఫీషియల్ వెబ్సైట్స్ లో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ త్రీ మెథడ్స్ ఓకేనా త్రీ మెథడ్స్ లో మనం వెళ్ళినా ఒకటి వచ్చి కస్టమ్ డౌన్లోడ్ నెక్స్ట్ వచ్చి స్టేబుల్డ్ అండ్ థర్డ్ వన్ వచ్చి గెలాక్సీ ఈ త్రీ మెథడ్స్ చూసుకున్నా అండ్ మనం సిడిఆర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ లో ఎలా సిస్టమ్ డౌన్లోడ్ చేసుకున్నాం అనేది కూడా చూసుకున్నాం ఓకేనా అప్ టు దిస్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్ ఇక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం నెక్స్ట్ యూఆర్ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ క్లాస్ లోనా అంటే మన నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ టుడేస్ క్లాస్ అంటే ఈ రోజు మన మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే హౌ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ జావా క్వరీ అలా జావా క్వరీని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది ఈ రోజు క్లాస్ లో చూసుకుందానా హౌ వీఆర్ ఇంపోర్టింగ్ అనేది ఈరోజు క్లాస్ కాన్సెప్ట్స్ లో మనం చూసుకుందాం హౌ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ జావా క్వరీ అండ్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ జావా క్వరీ అనేది మనం ఈ రోజు క్లాస్ లో చూసుకుందానా ఓకేనా చూడండి హౌ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ జావా క్వరీ ఇన్ హెడర్ సెక్షన్ ఓకేనా ఈ హౌ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ జావా క్వరీ ఇన్ హెడర్ సెక్షన్ చూసుకుందానా ఈ హెడర్ సెక్షన్ లో మనం HTML ఫైల్ ని హెడర్ సెక్షన్ లో హెడర్ ట్యాగ్ లో ఎలా యూజ్ చేస్తామో చూసుకుందాం హెడర్ సెక్షన్ లో ఈ జావా క్వరీ ని ఎలా క్రియేట్ చేస్తామో చూసుకుందాం ఓకేనా ఈ హెడర్ ట్యాగ్ లో మనం ఈ జావా క్వరీ ఎలా ఇంపోర్ట్ చేస్తాం అనేది మనం చూసుకుందాం ఒకవేళ హెడర్ సెక్షన్స్ లో మనం ఈ జావా క్వరీ ని ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాం ఓకేనా చూడండి ఓకేనా లింక్ హెచ్ఆర్ఈఎఫ్ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అన్న లింక్ హెచ్ఆర్ఈఎఫ్ ఇన్ ద సెన్స్ లింక్ హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అన్న ఈజ్ ఈక్వల్ టు నా హెచ్ఆర్ఈఎఫ్ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ ఎక్కడ ఉంది అనేది నాకు ఇండికేట్ చేయడానికి వేరే టెక్నిక్ అంటే హైపర్ టెక్స్ట్ HTTPS అన్న హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్న ఓకేనా HTTPS లో నాకు ఎక్కడ ఉందంటే వేర్ అండ్ టేకింగ్ నేను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా అంటే కోడ్ డాట్ జేక్వరీ కోడ్ లో జేక్వరీ నుంచి తీసుకున్నా నెక్స్ట్ ఐ అండ్ టేక్ jquery.com ఓకేనా jquery.com లో ఎక్కడంటే అన్నా UI ఓకేనా యూనిఫామ్ డౌన్లోడ్ అన్నా ఈ వర్షన్ ఎక్కడంటే ఈ వర్షన్ ఏంటంటే 1.10.4 నానా అండ్ నెక్స్ట్ థీమ్స్ నేను థీమ్స్ కూడా తీసుకుంటున్నా దీనిలో థీమ్స్ కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా నేను ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ మై థీమ్స్ అండ్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ లైట్నెస్ ఇంక చాలా ఉన్నాయన్నా అక్కడ వరకు నేను ఈ లైబ్రరీ ఫంక్షన్ తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఓకేనా నెక్స్ట్ ఐఎమ్ గెట్టింగ్ రీల్ ఓకేనా నేను రీల్ అనేది తీసుకుంటున్నానా అంటే వేర్ ఐ హాస్ టు గెట్ దిస్ స్టైల్ షీట్స్ అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే ఐఎమ్ గెట్టింగ్ రీల్ ఇస్ ఈక్వల్ టు స్టైల్ షీట్స్ ఈ రీల్ అనేది నా స్టైల్ షీట్స్ అవుతున్నానా ఈ రీల్ అనేది ఐఎమ్ గెట్టింగ్ మై స్టైల్ షీట్స్ ఓకేనా
ఓకే నాకు నా స్క్రిప్ట్ స్క్రిప్ట్ ని ఏ సోర్స్ నుంచి ఫ్రమ్ వేరే ఏ సోర్స్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నా ఈ స్క్రిప్ట్ ని అంటే అగైన్ ఐ యామ్ గెట్టింగ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నానా ఓకే అండ్ కోడ్ ఈ కోడ్ ఎక్కడ తీసుకున్నా వేరే ఐ గెట్టింగ్ దిస్ కోడ్ అంటే కోడ్ డాట్ ఓకేనా Java query code लो Java query जिसको ना ना and Java query code at Java query dot com okay ना backslash ना ना and Java query one point 10.2 okay ना one point 10.2 ना ना okay ना dot js dot js nana okay na okay I am closing my script okay na na script ni close chestunnana na I am closing my next nana you are this one close next my script ni ss inko script isthunnana na and again import my script script ss isthunnadu HTTPS hyper text transfer protocol ना code dot java query dot com jquery 1.10.4 dot js UI ना एंड अगेन आई क्लोजिंग द स्क्रिप्ट ना एंड लास्ट स्क्रिप्ट को क्लोज किया लाइक दिस आई एम इंपोर्टिंग माय जावा क्वेरी ना जावा क्वेरी ने నేను ఒక సోర్స్ నుంచి నా జావా క్వెరీ తీసుకోమని నేను ఐ యామ్ ఎక్స్ట్రాక్ట్ ఐ యామ్ ఇనిషియలైజింగ్ మై జావా క్వెరీ అంటే హెడర్ సెక్షన్స్ లో నేను ఈ విధంగా ఇచ్చి ఓకేనా ఈ విధంగా నేను తీసుకున్న హెడర్ సెక్షన్స్ లో ఐ యామ్ ఇనిషియలైజింగ్ హౌ ఐ యామ్ అంటే ఈ జావా కొరిన హెడర్ సెక్షన్స్ లో ఈ విధంగా నేను తీసుకుని ఐ ఇంపోర్టింగ్ నానా ఈ విధంగా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేసుకుంటున్నా అంటే ఐ యామ్ టేకింగ్ ఈ జావా కొరి 1.0 ఇలా అంటే ఒక వర్షన్ సరికి 1.10.2 అనే వర్షన్ అవుతున్నాను నెక్స్ట్ వస్తాకి 1.10.4 అనే వర్షన్ నా మెయిన్ అంటే ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే ఈ లైబ్రరీస్ ఈ థీమ్స్ లోనే ఉంటాయి కాబట్టి ఓకేనా లైక్ దిస్ ఐ యామ్ ఇంపోర్టింగ్ మై జావా కొరి ఈ విధంగా నా జావా కొరి లో నేను తీసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా నేను నా జావా కొరి లో నేను తీసుకుని అండ్ డిజైన్ ఐ యామ్ ఇంపోర్టింగ్ మై జావా కొరి ఇన్ మై హెడర్ సెక్షన్ నా హెడర్ సెక్షన్ లో నేను జావా కొరిని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నానా నెక్స్ట్ వి కెన్ సీ హౌ అంటే దీని వల్ల వచ్చేది ఏంటంటే ద ఫస్ట్ లైన్ యాడ్స్ ఎ జావా కొరి ఓకేనా ఈ ఫస్ట్ లైన్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఇట్ యాడ్స్ ఎ జావా కొరి ఓకేనా ఇన్ అవర్ క్లాస్ ఓకేనా అండ్ ఇట్ ఆల్సో ఏం చేస్తుంటే నాకు ఫస్ట్ లైన్ ఆఫ్ మై జావా కొరి యాడ్స్ ఏం చేస్తుంటే జావా కొరి నా ఫస్ట్ లైన్ యాడ్ చేస్తుందన్న యాడ్ చేయడంతో పాటు ఇట్ ఆల్సో ప్రెజెంట్ మై థీమ్స్ నాకు ఈ జావా కొరిలో ఏమైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ ని కూడా నాకు ఈ జావా కొరిలో అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ ఆల్సో ఐ కెన్ అప్లై స్టైల్స్ నాకు నాకు జావా కొరిని యూజ్ చేసుకుని నేను స్టైల్స్ కూడా అప్లై చేసుకుంటాను నాకు అవుతుంది సెకండ్ లైన్ యాడ్స్ ద జావా కొరి సెకండ్ లైన్స్ లో ఏం యాడ్ చేస్తుందంటే ఈ సెకండ్ లైన్ లో ఈ జావా కొరి యాడ్స్ లైబ్రరీ నా ఏమైతే లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ లైబ్రరీ ఫంక్షన్స్ నాకు సెకండ్ లైన్ లో సెకండ్ కోడ్ కదా ఈ సెకండ్ కోడ్ లో లైబ్రరీ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ జావా కొరి లో ఆ లైబ్రరీ కోడ్స్ నాకు ఇంక్లూడ్ చేసుకుంటుంది ఓకేనా నా హెడర్ సెక్షన్ లో ఇంక్లూడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నా థర్డ్ లైన్ యాడ్స్ జావా కొరి లైబ్రరీ అండ్ ఎనేబుల్స్ జావా కొరి ఇన్ యువర్ వెబ్ పేజ్ అంటే జావా కొరి లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుంటుందో పాటు ఆ లైబ్రరీ ఫంక్షన్స్ ని నా జావా కొరిలో ఎనేబుల్ చేస్తున్నాను ఇట్ ఎనేబుల్స్ దిస్ ఫంక్షన్స్ ఇన్ మై జావా కొరి ఓకే నా జావా కొరిలో వాటి యొక్క ఫంక్షన్స్ ని నాకు జావా కొరి నాకు ప్రజెంట్ చేస్తుందంటే వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్ ఆ లైబ్రరీ ఫంక్షన్స్ ని నాకు హెడర్ సెక్షన్ లో ప్రజెంట్ ఇనిషియలైజ్ తీసుకుంటున్నాను ఆ తీసుకోవటమే కాదు వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ లైబ్రరీ ఫంక్షన్స్ ఏమున్నాయో ఆ ఫంక్షన్స్ ని నాకు యూసేజ్ లోకి నేను తీసుకుంటున్నా అంటే ఎనేబుల్స్ ద ఫంక్షన్స్ అంటే నేను జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను జస్ట్ ప్యారలల్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ నేను ఒక లైబ్రరీ ఫంక్షన్స్ ని నా ప్రోగ్రామ్ లో తీసుకున్నాను జస్ట్ ఐ హావ్ టేకెన్
a library functions in a given only syntax. I have written a code. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దోస్ అంటే ఇక్కడ ఆ కోడ్ లో ఇవి ఎనేబుల్ చేసుకున్నానంటే దా సెన్స్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ జావా కోరి లైబ్రరీ ఫంక్షన్ ఈ జావా కోరి లైబ్రరీ ఫంక్షన్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను దా సెన్స్ ఐ కెన్ యూస్ దోస్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ మై ప్రోగ్రామింగ్ నా ప్రోగ్రామ్ లో నేను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకున్నానో ఆ ఇంప్లిమెంట్ చేసుకున్నా అంటే నేను ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో నేను వాడుకోవడానికి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉందని నాకు అర్థమన్నానా అంటే ఇక్కడ జస్ట్ సెకండ్ లో ఏం చేస్తున్నాను లైబ్రరీ ఫంక్షన్స్ ని నా జావా కోరి లో తీసుకున్నానా just I have included but here I am enabling these services I include edaina teeskunna library functions ne nenu ikkada implement chestunnanu ante akkada just nenu na java core library functions naku avasaram avutoyi ani nenu akkada teeskunnanu nenu aithe em aithe avasaram ante suppose nana in the sense man oka phone ni oka application software ni for future need kosani download chestunnam when when we are using this when we get a need ante oka phone lo manaku application software edho android mobile phone lo oka application software chaala application softwares undayi ee application softwares anni kuda we never use nana just when they came into use ante ayi man phone lo include chestunna applications annini aa eppudaithe manaku use avutayi appudu maatram implement chestunna ikkada kuda entante nenu ikkada vanna nenu application software enni nenu java core library functions use chestunnanu aa library functions unna vanna nenu వాట్ని ఇప్పుడు నాకు ఇంప్లిమెంటేషన్స్ లో కూడా నేను యూస్ చేసుకున్నాను దిస్ వాస్ హౌ వి ఆర్ యూజింగ్ దిస్ జావా కొరీ ఇన్ హెడర్ సెక్షన్ ఓకే హెడర్ సెక్షన్స్ లో ఈ ఇంప్లిమెంటింగ్ దిస్ కోడ్ ఇన్ జావా కొరీ కోడ్ ని ఇలా హెడర్ సెక్షన్స్ లో ఇస్తున్నానా ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి వి కెన్ ఆల్సో హౌ వి కెన్ గివ్ దిస్ కంటెంట్ ఈ కంటెంట్ ని ఎలా ఇస్తున్నాం అనేది చూసుకుందానా ఓకేనా హౌ యూఆర్ ఇంక్లూడింగ్ దిస్ కంటెంట్ ఈ కంటెంట్ అనేది మనం ఎలా ఇస్తున్నాం జావా కోర్ లో అనేది చూసుకుందాం ఇన్ హెడర్ సెక్షన్ ఓకేనా కంటెంట్ ఓకేనా కంటెంట్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది చూసుకుందాం స్క్రిప్ట్ టైప్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ టెక్స్ట్ స్క్రిప్ట్ ని టెక్స్ట్ లో తీసుకున్నాను ఆ స్క్రిప్ట్ టైప్ ఏంటంటే టెక్స్ట్ ఓకేనా ఆ టెక్స్ట్ ఏంటో అంటే జావా స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ దేంట్లో ఉందంటే జావా స్క్రిప్ట్ నన్న ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ మీన్ ఐ యూజింగ్ ఫంక్షన్స్ డాలర్ ఫంక్షన్స్ నేను ఫంక్షన్స్ తీసుకున్నానన్న నేను ఆ కోడ్ లో నేను ఐ యామ్ ఇనిషియలైజింగ్ మై ఫంక్షన్స్ నేను ఫంక్షన్ తీసుకుంటున్నాను ఓకేనా ఈ ఫంక్షన్స్ నేను ఏం చేస్తానంటే ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ యామ్ టేకింగ్ ఏ డైలాగ్ ఓకేనా ఒక డైలాగ్ ని తీసుకుంటానన్నా ఐ యామ్ ఇనిషియలైజింగ్ ఏ డైలాగ్ నేను ఒక డాలర్ లో డైలాగ్ తీసుకుంటాను ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ తీసుకున్నాను ఐ యామ్ ఇనిషియలైజింగ్ ఏ డైలాగ్ ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే డైలాగ్ మెసేజ్ ఒక డైలాగ్ మెసేజ్ నా ఇనిషియల్ కోడ్ లో తీసుకున్నాను డైలాగ్ మెసేజ్ అండ్ నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే డాట్ డైలాగ్ ఆ డైలాగ్ తీసుకుని డైలాగ్ తీసుకుంటున్నాను అంటే జస్ట్ నేను ఒక మెసేజ్ ని డాక్యుమెంట్ లో ఎలా టైప్ చేయాలనేది మాత్రమే నేను తీసుకున్నానన్న ఓకేనా ఓకేనా ఐ క్లోజ్ మై స్క్రిప్ట్ ఈ విధంగా కంటెంట్ ని మన జావా స్క్రిప్ట్ ఇస్తున్నాను ఏంటంటే ఒక డైలాగ్ మెసేజ్ ని నేను ఎలా డెలివర్ చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మాత్రం ఇక్కడ నేను తీసుకున్నాను ఐ నాట్ ప్రజెంటింగ్ ఆల్ మై జావా స్క్రిప్ట్ కంటెంట్స్ మొత్తం ప్రజెంట్ చేయట్లా ఈ విధంగా నేను ఒక కంటెంట్ ని జావా స్క్రిప్ట్ లో ప్రజెంట్ చేస్తున్నాను అంటే ఇంత చూడండి ఫస్ట్ హెడర్ సెక్షన్ స్క్రిప్ట్ టైప్ తీసుకుంటూ నా స్క్రిప్ట్ టైప్ ఏమవుతుందంటే ఐఎమ్ ఇనిషియలైజింగ్ మై స్క్రిప్ట్ ఇస్ టెక్స్ట్ నా స్క్రిప్ట్ అనేది టెక్స్ట్ లో ఉంది ఆ టెక్స్ట్ లో కూడా ఆ టెక్స్ట్ ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది నాకు జావా స్క్రిప్ట్ అవుతుంది అని నేను తీసుకున్నాను ఓకేనా అంటే నా స్క్రిప్ట్ టైప్ అనేది టెక్స్ట్ లో తీసుకున్నంటే ద ఆల్ మై జావా స్క్రిప్ట్ ఏదైతే మనం జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామింగ్ రాస్తున్నాం అంతా కూడా టెక్స్ట్ ఏనా ఓకేనా ఈ జావా కోడ్ ఏదైతే మనం రాస్తాం అంతా కూడా టెక్స్ట్ కాబట్టి ఐ హావ్ టేకెన్ ఇనిషియలైజ్ మై టెక్స్ట్ యాజ్ అ స్క్రిప్ట్
మై స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ టైప్ అనేది టెక్స్ట్ లో తీసుకున్నాను. ఆ స్క్రిప్ట్ టెక్స్ట్ లో మళ్ళీ ఇంకే టైప్ లో ఉందంటే ఆ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ తో, ఆ టెక్స్ట్ అనేది జావా స్క్రిప్ట్ తో రాస్తున్నానని నేను మీకు డిక్లరింగ్ నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్. నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను, నేను ఏం చేసినట్టు ఆ ఫంక్షన్ తీసుకున్నాను ఓకేనా. ఆ ఫంక్షన్ తీసుకుని ఓకేనా, ఐఎమ్ ఓపెనింగ్ మై ఫంక్షన్, ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ ఫంక్షన్ చేశాను. ఆ ఫంక్షన్స్ లో మళ్ళీ ఏమి ఇచ్చానంటే ఓకేనా డైలాగ్ మెసేజ్. ఆ ఫంక్షన్ ఏం డైలాగ్ మెసేజ్ ఏంటంటే ఒక డైలాగ్ మెసేజ్ టైప్ తీసుకున్నాను. ఓకేనా, ఆ డైలాగ్ మెసేజ్ తీసుకుని జస్ట్ ఒక డైలాగ్ మెసేజ్ని నా ఇన్పుట్లో ప్రజెంట్ చేయాలని మాత్రం తీసుకున్నాను. ఇంకేమీ చేయలేదు, సింపుల్గా ఒక డైలాగ్ మెసేజ్ డెలివర్ చేయమని ప్రజెంట్ చేయమని నా జావాకోర్లో ఇచ్చాను. అంతకంటే ఏం ప్రజెంట్ చేయలేదు. ఈ విధంగా తీసుకున్నాను ఓకేనా, ఇక్కడ ఓపెన్ చేసిన ప్లేస్ క్లోజ్ చేస్తున్నానా, ఇక్కడ నా స్క్రిప్ట్ కూడా క్లోజ్ చేసాను. ఈ విధంగా మన కంటెంట్ ని హెడర్ సెక్షన్స్ లో ఇస్తున్నాం. నెక్స్ట్ యూ కెన్ సీ ఇన్ బాడీ సెక్షన్ హౌ యూఆర్ గివింగ్ దిస్ యూజింగ్ దిస్ ఇన్ బాడీ సెక్షన్. ఈ బాడీ సెక్షన్ ఎలా ఇస్తామని చూసుకుందానా ఓకేనా. హౌ యూఆర్ గివింగ్ ఇన్ బాడీ, హౌ యూఆర్ గివింగ్ దిస్ బాడీ సెక్షన్ ఇంక్లూడింగ్ దిస్ HTML ఇన్ బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ లో HTML ఎలా ఇస్తాం అనేది చూసుకుందానా ఓకేనా. చూడనా, నేను బాడీ తీసుకున్నానా ఓకేనా, బాడీ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తుంటే ఈ బాడీ తీసుకున్నప్పుడు ఐఎమ్ ఇంక్లూడింగ్ ఫామ్ ఐడి, అంటే ఈ బాడీలో నేను ఫామ్ అనేది క్రియేట్ చేసి నా కోడ్ ఇస్తాను. ఫామ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఆ ఫామ్ ఐడి ఎలా ఉందంటే ఫామ్ ఫామ్ ఎల్, ఫామ్ ఎల్ అని తీసుకున్నానా. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా ఫామ్ ఎల్ ఇంకేం తీసుకున్నాను అంటే రన్ ఎట్, అది ఏ రన్లో అవుతుంది, ఎంత టైం రన్ రన్ టైం తీసుకుంటుంది అంటే ఎంత టైం యాక్సెస్ తీసుకుంటుంది అనేది చెప్తున్నానా ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి రన్ ఎట్ అంటే దీన్ని ఎక్కడ రన్ చేస్తుంటే ఐఎమ్ టేకింగ్ దిస్ సోర్స్ ఫ్రమ్ సర్వర్, సర్వర్ నుంచి రన్ చేస్తాడు ఈ ప్రోగ్రామ్ ఓకేనా. ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ దిస్ సర్వర్ రన్ ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా డివిజన్ ఐడి తీసుకుంటాను, డివ్ ఐడి, డివిజన్ ఐడి నా డివ్ ఐడి, డివ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డైలాగ్ నా, నేను ఒక డైలాగ్ మెసేజ్ తీసుకున్నాను, డైలాగ్ మెసేజ్ నా ఓకేనా, ఎం క్యాప్టర్ నా డైలాగ్ మెసేజ్. నెక్స్ట్ ఏం తీసుకుంటాను అంటే ఐఎమ్ టేకింగ్ టైటిల్, ఒక టైటిల్ తీసుకుంటున్నా ఆ డైలాగ్ మెసేజ్ లో. ఏం టైటిల్ అంటే ఓకేనా ఫస్ట్ ఇది ఈ టైటిల్ ఏంటంటే ఐ యూజ్ మై ఫస్ట్ జావా క్వరీ, ఫస్ట్ జావా క్వరీ ఈజ్ మై టైటిల్ ఓకేనా. ఫస్ట్ జావా క్వరీ యుఐ, యుఐ ఎగ్జాంపుల్ అదే నేను తీసుకున్నానా ఓకేనా, ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకోటి కింద ఏం డెలివర్ చేస్తాను, హలో దిస్ ఈస్ మై ఫస్ట్ జావా క్వరీ అనేది నేను ఇనిషియలైజ్ చేస్తున్నానా. నెక్స్ట్ ఫస్ట్ జావా క్వరీ ఎగ్జాంపుల్ అని నేను తీసుకున్నానా, ఏ డైలాగ్ ఇస్తానంట ఐఎమ్ ఇనిషియలైజింగ్ హలో దిస్ ఇస్ మై ఫస్ట్ జావా క్వరీ ఎగ్జాంపుల్ అన్న. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐఎమ్ క్లోజింగ్ మై డివిజన్, నా డివిజన్ నేను క్లోజ్ చేస్తానా ఓకేనా, నా డివిజన్ నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా ఓకేనా, నేను ఇంకా ఫామ్ తీసుకున్నాను కదా, నేను ఫామ్ కూడా క్లోజ్ చేస్తాను. ఇంకేం క్లోజ్ చేయాలి, బాడీ ఉంది కదా, ఐఎమ్ క్లోజింగ్ మై బాడీ ఓకేనా. ఈ విధంగా లైక్ దిస్ వి ఆర్ ఇనిషియలైజింగ్ దిస్ కంటెంట్ ఇన్ బాడీ, అంటే కంటెంట్ని ఒక కంటెంట్ని బాడీలో ఈ విధంగా ఇస్తున్నానా. ఎలా ఇస్తున్నామంటే మామూలుగా ఇందాక సేమ్ మనం డైరెక్ట్ ఇందాక ఏం చేస్తామంటే హెడర్ సెక్షన్స్లో మనం డైరెక్ట్ కంటెంట్ అని ఇచ్చేస్తాం, బట్ ఇక్కడ వీఆర్ టేకింగ్ ఎ ఫామ్, అంటే బాడీలో మనం ఒక జావా క్వరీ ప్రోగ్రామ్ కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఎ ఫామ్, అంటే ఇక్కడ ఒక ఫామ్ని క్రియేట్ తీసుకుని ఆ ఫామ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ జావా క్వరీని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఈ జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఎలా అంటే చూడండి, లైక్ సార్ ఇంక్లూడింగ్ బాడీ తీసుకున్నాను, ఈ బాడీ తీసుకున్నాను. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారంటే ఐఎమ్ ఇనిషియలైజింగ్ ఫామ్ ఐడి, ఒక ఫామ్ ఐడి నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఫామ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫామ్ నానా, ఈ ఫామ్ ని ఎక్కడి నుంచి రన్ చేస్తుంటే ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫామ్ అట్ రన్ అట్ సర్వర్, సర్వర్ నుంచి రన్ చేస్తున్నాను. అంటే నేను మామూలుగా
నేను సోర్స్ కోడ్ జావా కోడ్ ఎక్స్ సోర్స్ తీసుకుంటలేదు, నా సోర్స్ లో ఆల్రెడీ ఈ జావా కోడ్ ఇంక్లూడ్ అయ్యిందన్న, ఆ ఇంక్లూడ్ అయిన సోర్స్ నుంచి ఈ జావా కోడ్ నేను ఇంక్లూడ్ చేసుకుంటే నా ఆల్రెడీ నాకు అంటే ఇక్కడ మనం ఇందాక ప్రోగ్రామ్ లో హెడర్ సెక్షన్ తీసుకున్నప్పుడు ది జావా కోడ్ లైబ్రరీ తీసుకుని ఆ లైబ్రరీ నుంచి మళ్ళీ ఆ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకుని నేను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ అలా కాకుండా ఆల్రెడీ నా సర్వర్లో నేను ఇది ఈ జావా కోడ్ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేస్తున్న దాని నుంచి నేను అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నా ఇన్స్టాల్ చేస్తున్న సర్వర్ కనెక్ట్ అయింది కాబట్టి నేను సర్వర్ నుంచి దీన్ని రన్ చేసుకుంటున్నాను. ఓకేనా, రన్ చేసుకుంటున్నానా ఫామ్, ఆ ఫామ్ ఎక్కడ రన్ అట్ సర్వర్, ఆ ఫామ్ నేను సర్వర్ నుంచి ఐఎమ్ టేకింగ్ దిస్ ఫామ్ అన్న, ఆ ఫామ్ నేను సర్వర్ నుంచి తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేసుకుంటాను, ఒక డివిజన్ ఐడిని క్రియేట్ చేస్తాను. ఆ డివిజన్ ఐడిలో నేను ఏం మెసేజ్ అంటే ఆ డివిజన్ ఐడిలో మెసేజ్ డెలివర్ చేస్తాను. ఏం మెసేజ్ అంటే ఫస్ట్ జావా క్వెరీ ఎగ్జాంపుల్, ఆ డిక్స్ నేను ఏంటంటే ఆ జావా క్వెరీలో ఆ డివిజన్ ఐడిలో ఒక డైరెక్ట్ డెలివర్ చేయమంటాను. అది ఏంటంటే ఫస్ట్ జావా క్వెరీ ఎగ్జాంపుల్ అంటాను. నెక్స్ట్ ఆ డివిజన్ ఐడిలో ఏం రావాలంటే ఇంకా ఫస్ట్ జావా క్వెరీ ఎగ్జాంపుల్ కింద హలో దిస్ ఇస్ మై ఫస్ట్ జావా క్వెరీ ఎగ్జాంపుల్ అనేది నాకు బాడీ లాంటిది టైటిల్ గా ప్రజెంట్ అవ్వాలి. ఆ బాడీ సెక్షన్ లో నాకు ఏమని ప్రజెంట్ అవ్వాలంటే హలో దిస్ ఇస్ మై ఫస్ట్ జావా క్వెరీ ఎగ్జాంపుల్ అనేది ప్రజెంట్ అవ్వాలన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైతే నేను డివిజన్ తీసుకున్నాను అంటే డివిజన్ ఐడి తీసుకున్నాను కాబట్టి ఐ క్లోజింగ్ మై డివిజన్ అన్నా. అండ్ డివిజన్ తర్వాత నేను ఐఎమ్ ఇనిషియలైజింగ్ మై ఫామ్ అంటే నేను ఫామ్ తీసుకున్నాను కాబట్టి నా ఫామ్ కూడా క్లోజ్ చేసేసాను. అండ్ ఆల్సో ఐ క్లోజింగ్ మై బాడీ, నా బాడీ సెక్షన్ క్లోజ్ కూడా చేసుకున్నాను, క్లోజ్ చేశాను అన్న. లైక్ దిస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇంపార్టెంట్ దిస్ జావా క్వెరీ అన్న. ఓకేనా, జావా స్క్రిప్ట్ ని జావా క్వెరీ ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వై ఆర్ కమింగ్ టు టుమారోస్ క్లాస్. రేపటి క్లాస్ వచ్చేసరికి మనం ఏం చూసుకుంటామంటే మోర్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ రేపటి క్లాస్ వచ్చేసరికి వీ కెన్ సీన్ అన్నా దట్స్ ఫర్ టుడే క్లాస్. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ కెన్ సీ డ్రాగ్ బుల్ అండ్ డ్రాప్ బుల్ రీసైజ్ బుల్ సెలెక్ట్ బుల్ అని చూసుకోదాం. ఎలా డ్రాగ్ చేసుకుంటాం జావా క్వెరీలో, ఎలా డ్రాప్ చేసుకుంటాం, రీసైజ్ ఎలా చేస్తాం, సెలెక్ట్ ఎలా చేస్తాం, సార్ట్ ఎలా చేసుకుంటాం అని చూసుకుందాను. దట్స్ ఫర్ టుడే క్లాస్ మా. థ్యాంక్ యూ మా.